ఆయన ఎప్పుడైతే మళ్ళీ పోర్టుకో దగ్గరికి వచ్చి మాట్లాడిండో, మాట్లాడంగానే నాకు అనిపించి వీళ్ళు ఏమన్నారంటే ఆయన మాట్లాడుతూ అంటుండు, మాట్లాడు కూల్గా మాట్లాడు, టెన్షన్ పడకు, కూల్గా మాట్లాడు, ఆయన మంచిగా మాట్లాడుతూ అంటున్నాడు కదా అంటే, నాకు తెలుసు ఇప్పుడు వీళ్ళైన అనాలా, మంచిగా మాట్లాడుతా అన్నప్పుడు పక్కకు తీసుకుపోవాల్సిన అవసరం ఏముంది, అందరి మీద మాట్లాడచ్చు కదా. సరే వీళ్ళేమో నేను అరిచిందే చూస్తున్నారు, అక్కడ జరిగింది వీళ్ళు చూడట్లేదు, సరే అనేసి నేను వన్ సైడ్ నా మీద తప్పెందుకు ఉండాలని చెప్పి వాళ్ళు చెప్పారు కదా కూల్గానే మాట్లాడటం, సరే అనేసి ఆయన మళ్ళీ భుజం మీద చేసి మళ్ళీ ఫస్ట్ ఎట్లయితే బిహేవ్ చేసిండో అదే రకంగా ఇది చేస్తుంటే నాకు డౌట్ మళ్ళీ ఇదే రకంగా చేస్తున్నాడు. అప్పుడు మాత్రం నేను చిన్నోడైనా రోహిత్ భాయ్ ఇది విధానం కాదు, నేను పైన చెప్పినా మళ్ళీ ఇట్లనే స్టార్ట్ చేసిన ఇది విధానం కాదు అని నేను అన్నా. అసలు నువ్వు ఎందుకు మాట్లాడినవరా నా గురించి అని మళ్ళీ స్టార్ట్ చేశాను. ఓకే మళ్ళీ స్టార్ట్ చేశాను, రా నేను రోహిత్ భాయ్ నీకు తెలియదు, మీ నాన్న అడుగు, అప్పుడు ఎమ్మెల్యే చేసిన మెదక్ జిల్లాలో, మీ నాన్న అడుగు, నా వ్యక్తిత్వం నా క్యారెక్టర్ అడుగు, తెలుసుకున్నాక మాట్లాడిన గురించి డిబేట్ నువ్వు డిబేట్ లాగా చూడాలా, లేదు ఏదైనా తప్పు మాట్లాడినట్టుంటే నువ్వు మళ్ళీ ఆ ప్రెస్ మీట్ పెట్టు, లేకపోతే డిబేట్కి వెళ్ళు, నువ్వు తప్పు మాట్లాడినాను, నేను తప్పు మాట్లాడితే తప్పని ఒప్పుకుంటా, అట్లా ఉండాలి కానీ ఇది కాదు విధానం అని అంటుంటే నిన్ను ఇడవరా, నిన్ను చంపేస్తారా, ఇప్పటికున్నా నా చిత్రనే కథం ఎత్తవరా, ఇదే మళ్ళీ ఊత పదంలాగా నేను మళ్ళీ స్టార్ట్ చేసిన. నాకు కూడా ఆగలేదు, అరే నేను పైననే చెప్పినా కదరా, పైన చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకా ఈడికి వచ్చి మళ్ళీ ఈ మాట్లాడతా అని ఇదంతా ఏంద్రా అని మళ్ళీ స్టార్ట్ చేసిన. చంపేరా నేను పైననే చెప్పినా, మళ్ళీ గీందాక నువ్వు ఎందుకు ఛాయిస్ తీసుకుంటున్నావు, ఇప్పటికైనా పర్వాలేదు మంచి చరిత్రలు నిలిచిపోతావు అని మళ్ళీ స్టార్ట్ చేయగానే మళ్ళీ అందరూ వచ్చారు అటుకెళ్ళి, పోలీసు వాళ్ళు జర్నలిస్ట్ మిత్రులు, అరే మెల్లగా మాట్లాడు, అరే మళ్ళీ మెల్లగా మాట్లాడినట్టు వాడు పక్కకు తీసుకొని పోయి మాట్లాడుతున్నప్పుడు మీకు అర్థమవుతలేదా, మంచిగా మాట్లాడేది ఉంటే వాడు అందరి ముందటనే మాట్లాడతాడు నా తప్పేందనేది, అట్లా కాకుండా నన్ను పక్కకు పోయి నన్ను చంపుతా అంటుంటే నేను ఎట్లా మాట్లాడతానని నేను స్టార్ట్ చేసేసరికి వాడు ఇంబడి ఉన్నాడు, వాడు వైట్ ఉంటాడు, వాడు ఉండి అరే ఏం మాట్లాడుతున్నారా మెల్లగా మాట్లాడాలని వాడు అన్నాడు. అరే వాడు చంపుతా అంటే గాలిది కొడుక, వాడు చంపుతా అంటుంటే నేను ఎట్లా మెల్లగా మాట్లాడాలా అని నేను వాడి మీద రేసైతే వాడు నా మీదకి వచ్చేసాడు, అందరు పోలీసులు వచ్చి నన్ను అటు అటు ఏం చేసేసి అయిపోయిన తర్వాత మళ్ళీ గేట్ దగ్గరకు వస్తున్నాం సెక్రటేరియట్ని, ఇది ఫస్ట్ సిక్స్త్ ఫ్లోర్లో ఛాంబర్ దగ్గర అయింది, కింద పోర్టుకో దగ్గర అయింది, మళ్ళీ థర్డ్ టైం గేట్ దగ్గరికి వస్తున్నాం. మా వెహికల్స్ మీడియా ఛాంబర్ ముందు మీడియా ఉంటుంది కదా, అక్కడ మీడియా సెంటర్ దగ్గర ఉన్నాయి వెహికల్స్, అక్కడ నడుచుకుంటూ వస్తున్నాం. గేట్ లోపలనే సెక్రటేరియట్ గేట్ లోపలనే, ఇంకా బయట సైడ్ కూడా కాదు, వస్తున్నాం మేము ముగ్గురం వస్తున్నాం, ఇంకిద్దరు జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు, నువ్వు కూల్గా టెన్షన్ పడకు అది ఇది, వన్ సైడే తప్పు ఉంచు అని వాళ్ళు కూడా అన్నారు.